ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఆ దిశగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీల్ని కాపులను బీసీల్లో చేర్చే విధంగా ఒక కమిషన్ ని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంఖ్యాపరంగా చూసుకుంటే ఆంధ్ర రాష్టం అంతా కూడా కాపు కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. సో ఆ అత్యధిక సంఖ్యలో ఉండటం మూలన గత ఎన్నికల్లో మనకు గత ప్రభుత్వ ఎన్నికల్లో కూడా కాపు కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉండటం మూలన ప్రభుత్వం రావడానికి కానీ ఎన్నికల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ముఖ్యంగా తిరుపతిలో మన ఎమ్మెల్యే సుబ్రహ్మ గారి ఎన్నికైనప్పుడు కాని శాసనసభ్యురాలకు ఎన్నికైనప్పుడు కాని వెంకటరమణ గారి శాసనసభ్యుడు గారు ఎన్నికైనప్పుడు కాని మన కాపు కులస్తులందరి ఐకమత్యంతో ఎంతటి మెజారిటీ సాధించాము. సుబ్రహ్మ గారికి అయితే 100 పైగా మెజారిటీ సాధించినామంటే మొత్తం కాపు కులస్తులందరూ కూడా ఐక్యంతో ఐకమత్యంతో పనిచేసినామనేసి అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి సంఖ్యాపరంగా ఉన్న కాపు కులస్తులు అట్టడుగులోనే ఉన్నారు. చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు అంతకన్నా తక్కువ సేవలోనే ఉన్నారన్నమాట. చాలా మంది ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నారు కాపు కులస్తులందరూ. సో వీరికి బీసీ కమిషన్ గురించి సరదా నాగరాజు గారు చెప్పినట్టు 2 సార్లు బీసీలో ఉన్న దాన్ని తీసి ఒకసారి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర మళ్లీ పోయి 2 సార్లు కూడా ఉన్న బీసీని తీసేసి మళ్లీ బీసీ లేకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇటువంటిది మళ్లీ పునరుద్ధరించమని అడుగుతున్నాం కానీ కొత్తగా బీసీలో చేర్చమని అడగటం లేదు. ఉన్నదాన్ని మళ్లీ పునరుద్ధరించమని అడుగుతున్నాం. దానికి కేంద్రం కూడా సహకారం కావాల్సి వస్తుంది. ఎందుకంటే 50% వాళ్ళకున్న ఇన్వేషన్స్ లో కూడా 50% దాటినప్పుడు బీసీ రిజర్వేషన్స్ 50% దాటినప్పుడు దానికి కేంద్ర సహాయం కూడా కోరుతూ మన రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం కోరించి నిన్ననే మన మినిస్టర్స్ అందరి సమావేశంలో చాలాసేపు దీని గురించి డిస్కషన్ చేయడము కాపు కులస్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం. తర్వాత ఈ కార్పొరేషన్ లో మనము ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారం 1000 కోట్లతో కాపు కార్పొరేషన్ స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. అనుకుని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది కూడా స్టూడెంట్స్ చాలా తక్కువ స్టేజ్లో ఈ స్కాలర్షిప్స్ కోసం చాలాసేపు కాసుకునే వాళ్ళు. దానికోసం ఆ స్కాలర్షిప్స్ కూడా మేమందరం కూడా వేసుకుని మేమందరం కూడా సంవత్సరానికి బీద విద్యార్థులకు అందరికీ కూడా కాపు కులస్తులకు స్కాలర్షిప్స్ కూడా మేము ఇస్తున్నాము. కానీ మేము ఇచ్చేది ఎంతమందికి సరిపోతుంది? ఎందుకంటే ఈ కాపు కార్పొరేషన్ అంటూ వచ్చి 1000 కోట్లు వస్తేనే మనం కనీసం బీద విద్యార్థులకు కొంతమందికైనా మనం స్కాలర్షిప్స్ ఇవ్వగలిగిన ఉపకార ఘటన ఇవ్వగలిగిన స్థితిలోకి వస్తామంటే ఇప్పుడు 100 కోట్లు ఇచ్చారు. ఇది మొత్తమందుగా నాంది అనుకుందాము. కాపు కార్పొరేషన్ స్టార్ట్ చేయడానికి ఇది నాంది అనుకుందాము. ఈ 100 కోట్లకు నిజంగా ఈ 100 కోట్లతో సమీక్ష జరిపి ముఖ్యంగా ఆలోచించి 100 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ప్రేతంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనం అందరూ రుణపడి ఉన్నాము. అలాగే ఈ కార్పొరేషన్ ఈ విషయం ఇంతలో ఆగకుండా మన కమిషన్ విషయం బీసీ కమిషన్ బీసీలు రావాలి రిజర్వేషన్స్ చేయడం కానీ తర్వాత కాపు కార్పొరేషన్ పెంచడం కానీ ఈ విషయంలో ఇంకా కూడా ముందడుగు వేసి మనందరికీ సహాయంగా ఉంటే మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎప్పటికీ చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంగా నిలిచిపోతుంది. ఎందుకంటే కాపు కులస్తుల సంఖ్య గణం అలా ఉంది మరి. కాబట్టి ఇది సహృదయంతో ఆలోచించి ఇంకా కాపు కులస్తులను పైకి తీసుకురావాలని బీసీలో చేర్చాలని కార్పొరేషన్ అమౌంట్ కూడా పెంచాలని మొన్న జరిగిన సమీక్షలో గంటా శ్రీనివాస్ గారు కూడా 100 కోట్ల
అది సరిపోతే ఇంకా కాపు కార్పొరేషన్ పెంచాలన్నట్టుగా చెప్పారు. దానికి కూడా సుముఖమయ్యారన్నమాట ముఖ్యమంత్రి గారు సుముఖమయ్యారు. ఎంత సహృదయంతో మనకు కాపు కార్పొరేషన్ మొదలు పెట్టడం దాన్ని పెంచడం ఇవన్నీ కూడా జరుగుతుందన్నది మేము నిజంగా ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే